విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వాలాబ్ గ్రామంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కర్రీ సత్యం, గరిసింగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కోల వెంకటరమణలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతుగా రెండు ఓటు ముద్రలను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండలం మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూర బాబురావు, పార్టీ సీనియర్ నాయకులు ఆవుగడ్డ రామ్మూర్తి నాయుడు పాల్గొన్నారు. మంచి రోడ్లు కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మీ తాలూ కష్టకాలు గౌరవం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ముచ్చలనాయుడు గారు వారి ఆదేశాల మేరకు వారు మన పార్టీ తరఫున జడ్పీటీసీగా సచిన్ గారిని, నమస్కారం, ఎంపీపీగా మన భాస్కర్ గారు భార్యని, ఇక్కడ ఎంపీటీసీగా గరిసంగి వాలాగు సెగ్మెంట్ ఎంపీటీసీగా గోపిని ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది మన పార్టీ తరఫున. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా ఏకగ్రహంగా రెండు ఓట్లు ఇస్తారు. మన పంచాయతీలాగా రెండు ఓట్లు కూడా ఒకే ఫ్యాన్ గుర్తు మీద, ఒక బ్యాలెట్ మీద ఫ్యాన్ గుర్తు, ఒక బ్యాలెట్ మీద ఫ్యాన్ గుర్తు వేసి ఎంపీటీసీని కూడా అత్యధిక మెజార్టీతో అందరూ కూడా ఏకగ్రహంగా గెలిపించమని కోరడానికి వచ్చాము. ఎమ్మెల్యే గారు పంపిస్తారు. ఇది జడ్పీటీసీగా భాస్కర్ గారిని ఎంపీపీగా గోపిని ఎంపీటీసీగా గెలిపిస్తే మనకి అభివృద్ధికి కూడా